ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ సొంత పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిలో A2 అదే విధంగా ఆ పార్టీలో ఉన్న ప్రధాన కార్యదర్శి ఆయనే ఫోనే ఎవరో దొంగిలించారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. అయినా ఫోన్లు పోతాయి, జనరల్ గా ప్రజలు ఉన్నప్పుడు ఫోన్ కింద పడచ్చు. ఆయన ఎందుకంత కంగారు పడుతున్నారో నాకు అర్థం అవట్లేదు. అంటే ఆయన లావాదేవీలు బయట పడతాయో, లేదంటే వైజాగ్ లో ఉన్న రాసలీలలు బయట పడతాయో, లేదంటే బ్రెజిల్లో ఆయన ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతులు బయట పడతాయో, లేదంటే ఢిల్లీ మద్యం స్కామ్ లో ఈయన పాత్ర ఏముందో కూడా బయటపడుతుందో, అందుకే భయపడి పోలీసులకు ఇప్పుడు చెప్పి ఇప్పుడు యావత్ ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డీజీ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ గారి వరకు విజయసాయి రెడ్డి గారి ఫోన్ ఎక్కడుందని వెతుకుతున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. సో వాస్తవ మాట చెప్పాలంటే దొంగోడి ఇంటో దొంగ పడినట్టు ఉంది. అది తీసుకుని నేను దొంగ కాదు సమాజం అంతా దొంగలంటే చాలా చాలా బాధాకరం. ఆయన ఎందుకని కంగారు పడుతున్నాడు నాకు తెలియదు. అవన్నీ కూడా బయటకు వస్తే మంచిది, ఫోన్లు ఏమేమి ఉందో అవన్నీ కూడా బయటకు వస్తే ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. ఈరోజు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ సొంత పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిలో A2 అదే విధంగా ఆ పార్టీలో ఉన్న ప్రధాన కార్యదర్శి ఆయనే ఫోనే ఎవరో దొంగిలించారంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలి. అయినా ఫోన్లు పోతాయి, జనరల్ గా ప్రజలు ఉన్నప్పుడు ఫోన్ కింద పడచ్చు. ఆయన ఎందుకంత కంగారు పడుతున్నారో నాకు అర్థం అవట్లేదు. అంటే ఆయన లావాదేవీలు బయట పడతాయో, లేదంటే వైజాగ్ లో ఉన్న రాసలీలలు బయట పడతాయో, లేదంటే బ్రెజిల్లో ఆయన ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అవినీతులు బయట పడతాయో, లేదంటే ఢిల్లీ మద్యం స్కామ్ లో ఈయన పాత్ర ఏముందో కూడా బయటపడుతుందో, అందుకే భయపడి పోలీసులకు ఇప్పుడు చెప్పి ఇప్పుడు యావత్ ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డీజీ గారి దగ్గర నుంచి కానిస్టేబుల్ గారి వరకు విజయసాయి రెడ్డి గారి ఫోన్ ఎక్కడుందని వెతుకుతున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. సో వాస్తవ మాట చెప్పాలంటే దొంగోడి ఇంటో దొంగ పడినట్టు ఉంది. అది తీసుకుని నేను దొంగ కాదు సమాజం అంతా దొంగలంటే చాలా చాలా బాధాకరం. ఆయన ఎందుకని కంగారు పడుతున్నాడు నాకు తెలియదు. అవన్నీ కూడా బయటకు వస్తే మంచిది, ఫోన్లు ఏమేమి ఉందో అవన్నీ కూడా బయటకు వస్తే ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను.